2020 ఫిబ్రవరి 14 శుక్రవారం రోజున సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 5:56 ఈరోజు సూర్యరాశి కుంభం, ఇంకా చంద్రరాశి తులా. ఈరోజు తిథి షష్ఠి ముగింపు సాయంత్రం 6:21, ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభం. ఈరోజు నక్షత్రం చిత్త నక్షత్రం ముగింపు ఉదయం 7:27, ఆ తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభం. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. ఈరోజు షష్ఠి తిథి కలిగిన రోజు, సుబ్రహ్మణ్య షష్ఠిగా చెప్తారు. ఈ రోజున అయ్యప్ప స్వామి ఆరాధన ఎంతగానో అనుకూలిస్తుంది. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, యమగండం మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 4:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:49 నుండి 9:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:37 నుండి మధ్యాహ్నం 1:23 వరకు. ఈరోజు ఉదయం సాయంత్రం 6:24 నుండి సాయంత్రం 7:54 వరకు. అమృత గడియలు ఉదయం 7:10 అలాగే తిరిగి మధ్యాహ్నం 3:55. ఈరోజు వివిధ రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా ఎదుటి వారి మాటకు విలువ ఇస్తారు. అలాగే వీరు చెప్పే ప్రతి దాన్ని కూడా ఎదుటి వారు గౌరవిస్తారు. మేషరాశి వారు గతంలో అనుకున్నటువంటి ఎన్నో పనులు ఈరోజు నెరవేరడంతో ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే మేషరాశి వారు ప్రతి ఒక్కరిపైన ఎక్కువగా దృష్టి పెడతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దగ్గరి బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మేషరాశి వారు ప్రతి విషయంలో కూడా చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని విషయాలు వారికి ఎక్కువగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు చాలా సంతృప్తిగా ఉంటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది. అలాగే వ్యాపారపరంగా పొదుపును చేయడం లేదా స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నం చేయడం చాలా లాభదాయకం. మేషరాశి వారు ఈరోజు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్. ఇంకా అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు మేషరాశి వారు ఉదయం సాయంత్రం వారి ఇష్టదైవాన్ని కనీసం 11 సార్లైనా స్మరించుకోవడం చాలా మంచిది. వృషభరాశి. వృషభరాశి వారు ఈరోజు చాలా కాలం తర్వాత కొంత తీరిక సమయాన్ని పొందుతారు. అయితే వారి తీరిక సమయాన్ని ఈరోజు వారి ఇంటి పనుల కోసం, ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం కోసం కేటాయిస్తారు. వృషభరాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు. కుటుంబానికి సంబంధించిన పనులను చాలా ఉత్సాహంగా చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే వృషభరాశి వారు ఇతరులకు ఏ పని అప్పగించినా కానీ అది జరుగుతూ అని స్వయంగా వారే చేయాలి అనుకుంటారు. ముఖ్యంగా వృషభరాశికి చెందిన వారికి ఈరోజు ఇతరుల నుంచి అడగకుండానే సహాయం అందుతుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారపరంగా అత్యుత్తమ స్థాయిని ఈరోజు అనుభవిస్తారు. ఉద్యోగపరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన కాలం. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. ఇంకా అదృష్ట సంఖ్య 5. ఆ తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు అస్సలు తీరిక అనేదే ఉండదు. ముఖ్యంగా ఈరోజు అంతా కూడా చాలా బిజీగా ఉంటారు. అలాగే ఇంటి అవసరాల కోసం, ఇంటి పనుల కోసం కూడా ఎక్కువగా కష్టపడతారు. మిథున రాశి వారు ఈరోజు వాస్తవానికి చాలా దూరంగా ఆలోచిస్తారు. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా వారనుకున్నదే కరెక్ట్ అని అనుకుంటారు. ప్రతి దాంట్లో కూడా వారు పడ్డ కష్టం కన్నా కూడా ఎక్కువగా ఆశిస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారు చాలా తెలివిగా ఆలోచించవలసి ఉంటుంది. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గమనించుతూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు ఏ ఒక్కరిపైనా కూడా ఉద్వేగపూరితంగా మాట్లాడడం మంచిది కాదు. ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగపరంగా మీ బాధ్యతలన్నింటినీ పూర్తి చేస్తారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి రావాల్సిన ధనం చేతికి అందుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపును పొందుతారు.
ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా మిథున రాశివారు ఈరోజు వారి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇంకా ఈరోజు మిథున రాశివారు రావి చెట్టు మొదట్లో నీటిని పోసి ఆ తర్వాత నెయ్యి దీపాన్ని వెలిగించండి. అయితే రావి చెట్టును నేరుగా చేతితో తాకడం మంచిది కాదు. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు గోధుమ రంగు, ఇంకా బూడిద రంగు. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలో కూడా సన్నిహితులు మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో మానసికంగా మీరే ఒంటరిగా బాధపడుతూ వస్తున్నటువంటి ఎన్నో విషయాలను మీ స్నేహితులతో పంచుకుంటారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు కొన్ని పనులను తర్వాత చేద్దామని వాయిదా వేస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా ఇంతకుముందు కన్నా కూడా మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. పదోన్నతి కోసం ప్రయత్నం చేసిన వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు మీ కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం ధనం పొదుపు చేయాలి అని అనుకుంటారు. ఇప్పటి వరకు మీరు పొదుపు చేయనటువంటి ఆలోచనని ఈరోజు నుంచి చేసి పొదుపును ప్రారంభిస్తారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా మాత్రం కర్కాటక రాశి వారు ఈరోజు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల, ఇంకా ఆర్థిక స్థితిలో మెరుగుదల కోసం ఈరోజు కర్కాటక రాశి వారు బార్లీ గింజలు, ఇంకా ముల్లంగి, అలాగే నల్ల ఆవాల విత్తనాలను ఎవరైనా సరే అర్హులైన పేదవారికి దానం చేయండి. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు, ఇంకా అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారికి ఈరోజు వారి ఇష్టమైనటువంటి వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. గతంలోని ఎన్నో అనుభవాలను పంచుకుంటారు. అలాగే మిథున రాశి వారు ఇంకా వారు తీర్చలేను అనుకునేటువంటి సమస్యలకు కూడా పరిష్కారాన్ని పొందుతారు. అయితే ఎదుటివారు చెప్పిన విధంగా పాటించుతూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. ఉద్యోగపరంగా ఎన్నో నేర్చుకుంటారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి గతంలో కొన్నిసార్లు తెలియకుండా చేసినటువంటి పొరపాట్ల పరంగా ఈరోజు మీరు కొన్ని సర్దుబాట్లను చేసుకుంటారు. వ్యాపార రంగానికి చెందిన వారు చేసే ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగుతాయి. వ్యాపార పరంగా ఈరోజు మీరు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. అలాగే ఈరోజు సింహరాశి వారు ముఖ్యంగా ఆర్థిక స్థితిలో మెరుగుదల కోసం, ఆర్థిక పరంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉదయం తెల్లవారుజామున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా తుడవడం, ఇంటి గడపకు బొట్టు పెట్టడం చాలా మంచిది. ముఖ్యంగా ఇంటి ప్రవేశద్వారం శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. ఇంకా అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారికి ఈరోజు ధనం కారణంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మీ చేతిలో ఉన్నటువంటి ధనం దగ్గర వారికి చేబదులు ఇవ్వాలి అని చేసేటువంటి ప్రయత్నంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఈరోజు మీ కుటుంబ సభ్యుల కోసం కూడా కొంతమేర ఖర్చు ఎక్కువగానే చేస్తారు. ఒక విషయానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి సమయం కూడా వస్తుంది. ఇంకా కన్యారాశి వారు ఈరోజు సమయం సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరించవలసి ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారు వారి కింద పనిచేసే వ్యక్తుల యొక్క సలహాలను పాటించి ఈరోజు కొంత లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఎదుటివారి సలహా ఇచ్చిన తర్వాత ఆ విధంగా చేయడానికన్నా ముందు చాలాసేపు ఆలోచిస్తారు. ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి నిద్రపోకుండా పనులు పూర్తి చేయవలసినటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలపైన ఎక్కువగా దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఈరోజు కన్యారాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు గోధుమ రంగు, ఇంకా బూడిద రంగు. అదృష్ట సంఖ్య 4. అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోవాలి, ఇంకా కుటుంబ పరంగా ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలి అంటే ఈరోజు కన్యారాశి వారు ముడి పసుపును 5, ఇంకా వాటితో పాటు 5 రావి చెట్టు ఆకులను కలిపి మొత్తంగా కూడా 1.5 కిలోలు అయ్యే విధంగా చూసుకుని దానికి కొంచెం కుంకుమ బొట్టు పెట్టి ఎవరైనా అర్హులైన బ్రాహ్మణులకు ఇవ్వండి. ఈ విధంగా చేస్తే మీకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. అయితే ఇదంతా కూడా ఒక పసుపు వస్త్రంలో చుట్టి చేయండి. ఆ తర్వాత రాశి తులారాశి
తులారాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యవహారాలు గతంలో చక్కబెట్టవచ్చు అనుకుని వాయిదా వేసినటువంటి పనులనే ఎక్కువగా చేస్తారు. అయితే ఈరోజు మీ యొక్క కష్టం వృధానే అవుతుంది. మీరు చేసేటువంటి ఖర్చులు కూడా వృధానే అవుతాయి. మీ కష్టం ధనం ఈరోజు రెండు కూడా వృధా అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు మీ పనులను వాయిదా వేసుకోవడమే మంచిది. అలాగే ఇతరులను కలవాలి అని వెళ్తే వారు మీరు అనుకున్న సమయానికి ఉండకపోవచ్చు. ఇంకా ఈరోజు ఖాళీ సమయంలో ఎక్కువ వరకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభ నష్టాలు సమానంగా వస్తాయి. ముఖ్యంగా ఈరోజు మీరు తెలియకుండా చేసేటువంటి వ్యవహారాల కారణంగా కొంత ధన నష్టం వస్తే గతంలో చేసిన వ్యవహారాల కారణంగా కొంత ధనాన్ని పొందుతారు. అయితే తులారాశి వారు ఈరోజు వారు పొందినటువంటి ధనంలో ఎక్కువ వరకు వృధా చేసేటువంటి పరిస్థితే ఎక్కువ. ముఖ్యంగా చిన్న ఖర్చుకు కూడా చాలా పెద్ద మొత్తంలో ఖర్చును చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు తులారాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా బ్రౌన్ కలర్. అదృష్ట సంఖ్య 6. ఇంకా తులారాశి వారు ఈరోజు వారి ఇంట్లోని దక్షిణం గోడ వైపు ఎవరైనా ఇష్టదైవ యొక్క ఫోటోని ప్రతిష్ఠించుకోవడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారు ఈరోజు స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారు ఇష్టపడేటువంటి వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడతారు. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచనలను చేస్తారు. ఆర్థిక పరంగా కొంత ప్రయోజనాలను పొందుతారు. సంతానం విషయంలో శుభవార్త వింటారు. వృశ్చిక రాశి వారి యొక్క ఇంటి వాతావరణం ఈరోజు కొంతవరకు వారి ఊహకు అందనట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఏ విషయంలో ఏ అంచనా వేసినా కానీ అది నిజమవుతుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి యొక్క సపోర్ట్ ఉంటుంది. అలాగే మీ పోటీదారులపై విజయాన్ని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా ఈరోజు చాలా సంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఈరోజు ఆరోగ్యపరంగా మాత్రం మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీలైనంత వరకు ఈరోజు వృశ్చిక రాశి వారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు, ఇంకా నీలం. అదృష్ట సంఖ్య 8. ధనుస్సు రాశి వారు ఈరోజు వ్యక్తిగత విషయాలను ఎందరితోనూ పంచుకుంటారు. ముఖ్యంగా వారు దగ్గర వారు అని భావించే వారితో ఈరోజు ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటారు. సాధ్యమైనంత వరకు ఈరోజు ప్రతి విషయంలో కూడా ఇతరులకు సహకరిస్తారు. వారి ఉన్నతి కోసం ఆరాట పడతారు. ఇంకా ధనుస్సు రాశి వారు ఈరోజు గతంలో చేసిన పనులకు సంబంధించి ఈరోజు పునఃపరిశీలించుకుంటారు. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఉద్యోగానికి సంబంధించి ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు, అయోమయ స్థితిని ఎదుర్కొంటారు. అలాగే ఉద్యోగ పరంగా ఈరోజు ఎదుటి వారితో ఏ విషయం గురించి మాట్లాడుతున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మకర రాశి వారు ఈరోజు ఏది చేస్తున్నా కానీ వారి గురించి, ఇంకా వారు పూర్తి చేసే పని గురించి ఎక్కువ ధ్యాస పెడతారు. ఈరోజు వారికి చాలా అద్భుతమైన రోజునే చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో, పెద్దవారితో చాలా ప్రేమపూర్వకంగా ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అనుకున్న మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు కూడా వారి పనితనంతో ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా పై స్థాయి వారిని మెప్పిస్తారు. ఉద్యోగానికి సంబంధించి ఈరోజు చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి పని కూడా అనుకూలిస్తుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ప్రతి వ్యవహారాలలో కూడా లాభాలను పొందుతారు. అయితే మీ వ్యాపారానికి సంబంధించి అనవసరమైన దుబారా ఖర్చులు జరిగే వాటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మకర రాశి వారు ఈరోజు వారు వేటికైతే బలహీనలో వాటిని విడిచిపెట్టడం మంచిది. వారి బలహీనతలను, ఇంకా వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లను అన్నింటినీ కూడా విడిచిపెట్టడం చాలా మంచిది. ఈరోజు చేసే ప్రతి ప్రయత్నం కూడా మకర రాశి వారి జీవితంలో ఒక గొప్ప మలుపును తెస్తుంది. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మకర రాశి వారు ఈరోజు నల్ల కుక్కలకు కొంచెం బెల్లం వేసి చేసినటువంటి రొట్టెలను తినిపించడం మంచిది. అది వారి జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు, ఇంకా వాటి సరి సమానమైన రంగు. అదృష్ట సంఖ్య 5.
కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించే ప్రయత్నం చేస్తారు. ఇంకా మీరే ముఖ్య పాత్ర వహించి ఇతరులకు సహాయం చేస్తారు. మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారి అలవాట్ల విషయంలో ఇంకా వారికి ఉన్నటువంటి పద్ధతుల విషయంలో కొంచెం లోతుగా ఆలోచిస్తారు. అలాగే కుంభరాశి వారికి ఈరోజు ఒక విషయంలో కొంత కోపం వస్తుంది. ఉద్యోగపరంగా ఈరోజు ప్రత్యేక గుర్తింపు పొందుతారు. గతంలో మీరు చేసిన పనికి సంబంధించి ఈరోజు ప్రశంసలను అందుకుంటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారపరంగా వేరెవరికి సరి రానటువంటి పరిస్థితిని స్థాయిని ఈరోజు మీరు చూస్తారు. ముఖ్యమైనటువంటి పనులను చేపడతారు. అయితే ఈరోజు కుంభరాశి వారు చేసేటువంటి పనులలో కొన్ని విఫలమయ్యే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. ఇంకా కుంభరాశి వారు ఈరోజు నీలం రంగు దుస్తులను ధరించడం చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం, ఇంకా పసుపు. అదృష్ట సంఖ్య 3. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ప్రతి విషయంలో కూడా కొంత నిదానత అవసరం. ముఖ్యంగా వేరొకరు చెప్పిన విధంగా చేసేటువంటి ప్రయత్నం అస్సలు చేయకండి. ఇంకా గతంలో మీరు ఎవరికైతే రుణం ఇచ్చారో వారి దగ్గర నుంచి ధనం వసూలు అవుతుంది. ఈరోజు ఆర్థికపరమైనటువంటి లాభాలు ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే ఈరోజు మీనరాశి వారు వారి గురించి వారు ఎక్కువగా ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులు గతంలో చేసినటువంటి సహాయాన్ని గుర్తు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఎన్నో సంతోషకరమైన జ్ఞాపకాలను పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం మీకున్నటువంటి సమస్యలను తగ్గించి మీ స్థాయిని పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకా మీనరాశి వారు వ్యాపార పరంగా కూడా మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. మీనరాశి వారు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ఇంకా మీనరాశి వారు ఈరోజు చేసే ప్రతి ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీనరాశి వారు వారి ఇంట్లోని పూజాగదిలో గురు యంత్రాన్ని స్థాపించుకోవడం చాలా మంచిది. అయితే అది బంగారం లేదా కాంస్యపు ముక్కతో చేసినటువంటి గురు యంత్రాన్ని స్థాపించుకున్నట్లయితే కుటుంబ పరంగా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నిత్య పూజ చేసే సమయంలో ఆ యంత్రానికి పూజ చేయండి. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు, ఇంకా పసుపు. అదృష్ట సంఖ్య 9. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.